బ్రిటిష్ కాలం నాటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఏఆర్ఎస్ భూములను ప్రభుత్వపరం చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఆర్ఏఆర్ఎస్ భూములలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కోసం ఎంఆర్ఓ కూడా ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు అందరినీ ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. అలాగైతే దాదాపు 500 కుటుంబాల జీవితాలు ఆర్ఏఆర్ఎస్ మీద ఆధారపడి ఉన్నాయి. వారందరూ రోడ్డున పడాల్సి ఉంటుందని భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల నుంచి పూర్తిగా ఆర్ఏఆర్ఎస్ ను తరలించడం సమంజసం కాదు. వైసీపీ వారి స్వలాభాల కోసం ఆర్ఏఆర్ఎస్ భూములలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మంచిది కాదు అని అన్నారు. నంద్యాలలో మెడికల్ కాలేజ్ కోసం ఏనాడో తెలుగుదేశం పార్టీ ఫరూక్ మెడికల్ మినిస్టరీగా ఉన్నప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది. ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు గొప్పలు చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉంది. ఆర్ఏఆర్ఎస్ భూములు అన్యక్రాంతం కాకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని నంద్యాల ప్రజలకు భూమా బ్రహ్మానందరెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యామిలీ మీద అప్లికేట్ చేసే పోరాటానికి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మాట్లాడితే కదా, నేను ఇప్పుడు చెప్తే కదా, నేను చెప్తే నేను ఛాలెంజ్ చేస్తుంది కదా, రమ్మని ఎదురు కూర్చుందాం రాంటుంది. ఆయన పులిబిడ్డలకి చెప్తాడు, ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా. గాంధీ చౌక్లో వస్తాడు, అక్కడ రానియలే. ఆయన పోలీసులు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, నేను విజయవాడ ఉంటే ఫోన్ చేశారు, నాకు వెళ్ళే సమయం డెసిషన్ తీసుకుంది మాట్లాడతానని చెప్పారు. న్యాయ పోరాటము, పార్టీ పర పోరాటం ఎదురు చేసేసి మేమంతా సమర్థవంతంగా సమర్థిస్తాము. వ్యక్తిగత విషయం కాదు కదా ఆమె అడిగింది. అభియోగాలు ఎవరు చేయమన్నారా? ఈ పిల్లడు ఉన్నాడు, కౌన్సిలర్ మాట్లాడాడు, మాట్లాడటం మనం కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మన ఒళ్ళు ఉండేది నలుగురు. ఏమి అడిగినాడు? మంచి వీటిని గురించి అడిగినాడు. వీళ్ళు ఏమైంది ఆ అమ్మాయి, ఆమె ఎవరు ఎవరిని అడిగినాడు? చైర్మన్ అడిగినాడు సమాధానం. చైర్మన్ చెప్పాలా? చైర్మన్ చెప్పకుండా సమాధానము అమ్మాయి ఆయన సత్యమణి నాగిరి రెడ్డి గారు లేచి చెప్పినారు. ఈయనక నీళ్ళు కావాలి మాకు 2 రోజులకు 3 రోజులకు వస్తున్నాయి. ఇది వాస్తవమే కదా. ఆ కాలంలో ఈయన ఎన్నిసార్లు ఫోన్ చేశాడు కమిషనర్ గారు అని చెప్తాడు. మేము తిరిగినాం మా ఇద్దరం, 2 రోజులు 3 రోజులు నీళ్ళు వస్తున్నాయి. మీడియా వాళ్ళ సాక్ష్యం, మీడియా వాళ్ళు ఎదురుగానే అడిగినారు ప్రజనం. అదే మాట, అదే వాడు సంబంధించిన అబ్బాయి పిల్లడు అడిగినాడు. అడిగితే మీరు గొర్రెలు లెక్క ఉన్నారు, మీరు గొర్రెలు ఉన్నారు, గొర్రెలు ఎన్నారు? ఈయన నిర్ణయం అన్నాడు మళ్ళా గొర్రెలు అనలేదు ఆమె అని తడి చెప్పింది. ఆమె గొర్రెలు అనలేదు, గొర్రెల్లాగా అరుస్తున్నాడు, గొర్రెలు లెక్క అరుస్తున్నాడు. మళ్ళీ కొత్తగా చెప్పాడు, మళ్ళీ వాళ్ళు గొర్రెలు లెక్క అరిచి వాళ్ళే గొర్రెలు అనుకుంటే మేమేం చేయలేము. అంతా గొర్రెలు ఏమైనా అడిగిన తగ్గింది సత్యమని మేము ఇద్దరు నమ్మలేదు. ఆయన కూడా అధిపతి తిరుగులు పెట్టుకోవాలి. చైర్మన్ ఉంది, చైర్మన్ సమాధానం చెప్తుంది, కమిషనర్ వాడు అధికార పరంగా వాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయి అడుగు ప్రతిదానికి లేచి ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. ఇదైతే డ్యామేజ్ ఉన్నాడు ఎప్పుడు ఆయన కౌన్సిల్లో. ఆమె వ్యక్తిగతంగా ఏదంటే బాధపడాలి, కానీ ప్రజల కోసం నీళ్ళు అడుతూ కూడా తప్ప. కాబట్టి ఆమె అఖిల ప్రియ అడిగినాము, నువ్వు అఖిల ప్రియ డిబేట్ రమ్మంటుంది కదా, పోవచ్చు వద్దంటాడు. ఇప్పుడు మన దగ్గర సత్తా ఉన్నప్పుడు మనం న్యాయంగా ఉన్నాము, మనం నిష్కలమర్షంగా ఉన్నామన్నప్పుడు పోయి కూర్చోవచ్చు డిబేట్, అది తప్పలేదు. అందరు తప్పేముంది? నిందలు రాకూడదు అంటే ఎట్లా? నిందలు మన దగ్గర, మీరు ఎందుకు వచ్చినారు? మన ఆమె ఎందుకు మీరు మా జిల్లా నువ్వు అండి. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, అవన్నీ అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. అది పార్టీ జనరల్ సెక్రటరీ కదా, అంటే ఇవన్నీ పెట్టు, వ్యక్తిగత విషయాలు మాట్లాడు, కుటుంబ విషయాలు మాట్లాడారు కాబట్టి మధ్య ఛాలెంజ్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు లోకేష్ గారికి, ఈయన ఏదో ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తాను, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాడు. అసలు నీ స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు లోకేష్ అన్న గెలుస్తాడా లేదా అని డిసైడ్ చేసేటోడివా? లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు తెలియలేదా వాళ్ళ విలువేందో? ఈరోజు మీరు మీ స్వలాభాల కోసం పార్టీలు మారి ఈరోజు మాట్లాడుతున్నారా? లోకేష్ అన్న గురించి కామెంట్ చేసే స్థాయి అని కూడా ప్రశ్నిస్తున్నాను. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈసారి నంద్యాల ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తున్నాను.